నేను నా నమాజ్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరిని ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. వాలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతు. మొలన నా మరి ఒక ప్రశ్న, తహారత్ శుచి శుభ్రతల గురించి తెలుపగలరు? అల్హమ్దులిల్లాహ్, తహారత్ శుచి శుభ్రతల గురించి ఇన్షాల్లా తెలుసుకుందాం. తహారత్ బిల్మా అంటే నీటి నుండి శుభ్రత పొందడం. ఉదాహరణకు బట్ట మీద ఏదైనా పడి ఉంది, దాన్ని మనం తొలగించుకోవడం. వుజూ ఒక వ్యక్తికి లేదు, వుజూ చేసుకోవడం. స్నానం ఒక వ్యక్తికి తప్పనిసరి, అతను స్నానం చేసుకోవడం. స్థలం పరిశుభ్రంగా లేదు, దాన్ని కడగడం. దీన్ని నీటితో పొందే పరిశుభ్రత అంటారు. రెండవది, అసూయ ద్వేషాల నుండి, పగ ప్రతీకారాల నుండి, అహంకారం వంటి దుర్లక్షణాల నుండి మన మనసును శుభ్రపరచుకోవడం. కాబట్టి దేహ పరిశుద్ధత విషయంలో ఎంతగానైతే మనం జాగ్రత్త పాటిస్తామో, దానికన్నా ఎక్కువ జాగ్రత్త మన ఆత్మ పవిత్రత కోసం అనేది మనం పాటించాల్సి ఉంటుంది. ఈ రెండు పూర్తయినప్పుడే మనం శుచి శుభ్రతలు పొందేవారి జాబితాలో చేరుతాం. అలా శుచి శుభ్రతల్ని అవలంబించేవారు బాహ్యపరంగా, అంతరంగికంగా ఎవరైతే శుచి శుభ్రతలను అవలంబిస్తారో అల్లాహ్ సుబ్హానహు వతాలా వారిని ప్రేమిస్తాడు అని మాట ఇస్తున్నాడు. కనుక అల్లాహ్ ఖురాన్లో సెలవిస్తున్న మాట, ఇన్నల్లాహ యుహిబ్బుత్ తవ్వాబీన వ యుహిబ్బుల్ ముతతహ్హిరీన్. నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎక్కువగా తౌబా చేసుకునే వారిని, శుచి శుభ్రతల్ని పాటించే వారిని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇష్టపడతాడు. కాబట్టి ఇస్లాం శుచి శుభ్రతలకు పెద్దపీట వేస్తుంది. కనుక మనం మన వంటిని, మన యొక్క అంతరాత్మను పరిశుభ్రపరచుకోవడమే కాకుండా, మన ఇంటిని పరిశుభ్రపరచుకోవడమే కాకుండా, మన పరిసరాలని సైతం మన పరిశుభ్రంగా ఉంచుకొని ఒక ఆరోగ్యవంతమైన ఒక సమాజాన్ని నిర్మించే ప్రయత్నం చేయాలి. మరి ఒక ప్రశ్న, హదీసుల్లో పేర్కొనబడిన ఐదు ప్రకృతి నియమాలను చెప్పండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన యొక్క ప్రకృతి నియమాలు. కనుక మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఖమ్సుం మినల్ ఫిత్రా, ఐదు విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రకృతికి సంబంధించినవి. అందులో మొదటిది, ఇది కూడా శుచి శుభ్రత కిందికే వస్తుంది. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకానొక సందర్భంలో చెప్పిన మాట ఏమిటంటే, అత్తుహూరు శత్రుల్ ఈమాన్, శుచి శుభ్రత అనేది విశ్వాసముల అంతర్భాగం అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఈ ఐదు ప్రకృతి నియమాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఈ కోవకు చెందినవే. ఒక విషయాన్ని మనం గమనించాలి. అందులో మొదటిది ఖితాన్. ఖితాన్ అంటే మామూలుగా మన యొక్క ప్రాంతీయ భాషలో దాన్ని సుంతి చేపించుకోవడం అంటారు. కనుక ఖితాన్ ఇది ప్రకృతి నియమం. రెండవది, నాభి క్రింది వెంట్రుకలను తొలగించడం. రెండవది. మూడవది, శంఖలోని వెంట్రుకలను తొలగించడం. మూడవది. నాలుగవది, గోళ్లను కత్తిరించడం. నాలుగవది. ఐదవది, మీసాలు కత్తిరించడం. ఐదవది. కనుక ఈ ఐదు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రకృతి నియమాలుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పేర్కొన్నారు. మరొక ఉల్లేఖనాన్ని మనం తీసుకున్నట్లయితే, మీసాలు కత్తిరించడం, గడ్డం పెంచడం అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఈ ఐదు యొక్క ప్రకృతి నియమాలు ఏవైతే ఉన్నాయో ఇవి శుచి శుభ్రతలకు సంబంధించిన నియమాలు. కనుక ఒక విశ్వాసి వీటి విషయంలో ముఖ్యంగా కడు అప్రమత్తంగా అతను మసలుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి ఒక ప్రశ్న, వల్ల శుద్ధి పొందగలిగే జలాశయాలు ఏవి? శుద్ధి పొందగలిగే జలాశయాలు ఏవి అన్నది ప్రశ్న. శుద్ధి పొందగలిగే జలాశయాలు ఆరుగా ఉన్నాయి. ఒకటి, ఆకాశం నుండి కురిసే నీరు, సముద్రపు నీరు, బావి నీరు, కాలువ నీరు, చెరువుల నీరు, మంచునీరు. కనుక మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన యొక్క మాటను మనం తీసుకున్నట్లయితే, సముద్రపు నీళ్ల గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుని ప్రశ్నించడం జరిగింది. ఆ సందర్భంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, హువత్తుహూరు మా ఉహు వల్ హిల్లు మైతతు అన్నారు. అంటే
సముద్రపు నీరు పరిశుభ్రమైనది మరియు అందులో మరణించిన జంతువు అది హలాల్ అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో సెలవిచ్చిన ఒక మాట ఏమిటంటే వ అన్జల్నా మినస్ సమాయి మాఅన్ తహూర, మేము ఆకాశం నుండి పరిశుద్ధమైన నీరుని అవతరింపజేశామన్నారు. ఆ విధంగా జలాశయాలు అంటే మనం పరిశుద్ధ పొందగలిగే యొక్క జలాశయాలని ఆరుగా మీ ముందర పెట్టడం జరిగింది. కనుక మనం స్నానం చెయ్యాలన్నా లేదంటే వుజూ ఉండాలన్నా ఏ షరతులు అయితే మనకు షరియత్ చెబుతుందో ఆ షరతుల పరిధిలో ఉంటూ ఈ జలాశయాల నుండి మనం లబ్ధి పొందే అవకాశం ఉంది. మరికొన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.